ఈనాటి సమాజంలో మనం చూస్తున్నాము పిల్లల్లో ఇటు పెద్దల్లో కూడా చాలా విలువలు లోపించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఆ విలువలు స్థాపించాలి. పాఠశాల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, సామాజిక స్పృహను కలిగించడం, ఇలాంటి ఆశయాలతో అటు భాషకు సేవ చేస్తూ అలాగే సామాజిక పరంగా వెనుకబడినటువంటి వర్గాలకు హితోధికంగా వారికి ఆర్థికపరమైనటువంటి సహాయం చేస్తూ వస్తు పంపిణీ ఆసీనమైన గౌరవజనుల దగ్గర విశిష్టాలకి ఆత్మీయులకి అందరికీ నా వందనాలు. నేను ఇక్కడ ఇప్పటిదాకా మా అక్షర కౌమిది సంస్థ తరఫున చేసిన సాహిత్య ప్రకారంగా కానివ్వండి, సంస్కృత ప్రకారం కానివ్వండి చేసిన కాండ శారదా హనుమాన్ల గారు వచ్చి ఉన్నారు. 8/3/21 మహిళా దినోత్సవ వేడుకలు ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది. 21/2/21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవ వేడుకలు ఆన్లైన్లో నిర్వహించడం జరిగింది. 23/2/2020 మా అధ్యక్షుడు తులసి వెంకటరమణ ఆచార్యుల వారు మానవ సేవయ మాధవ సేవ అని ఒక పిలుపు ఇచ్చారు. దానికి గాను మానవ సేవయ మాధవ సేవ అని తలచి వృద్ధులకు అనాథలకు సేవ చేయలేకపోయారు. చేరువేసాను వెళ్తామనే ఉద్దేశంతో వారిని రావాల్సిందిగా కోరుతున్నాను. ప్రముఖ సాహితీవేత్త కవయిత్రి చైర్మన్ రాజా వాసిరెడ్డి ఫౌండేషన్ గారు, మరొక 5 నిమిషాల్లో సముద్రాల వెంగోపాలాచారి గారు ఇక్కడికి వస్తున్నారని చెప్పారు. అక్షర కౌమిది సాహితీ సంస్థ, సాంస్కృతిక సంస్థ, సామాజిక సంస్థ ఈ మూడు ఈ అక్షర కౌమిదిలో సజీవ నదుల సంఘం ఈ అక్షర కౌమిది. కౌమిది అంటే మనందరికీ తెలుసు, వెన్నెల, చంద్రుని వెన్నెల. ఈ స్టేజ్ అంతా కూడా ఆ చంద్రుడట ఏరు నీటి మీద పడుతున్నట, ఏరు ఆ వెన్నెలను ఆస్వాదిస్తుందట, అది ఆరగించిందట. ఆరగించిన తర్వాత ఆ కవి ఏమంటాడంటే చంద్రుని వెన్నెలను చూసి ఏరు నెమరేసింది అన్నాడు. అది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ క్షమించాలి, మన ముఖ్య అతిథులు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచార్య గారు ప్రవేశం చేశారు, వారికి సర్వపక్షంగా స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర అధికారి పథకాల ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు, వారికి కూడా స్వాగతం. ధన్యవాదాలు. ఇంకొక ఆత్మీయులు ఏనుగు నరసింహారెడ్డి గారు, ఎందుకంటే ఎంతో నిరుపేద కుటుంబంలో జన్మించిన కూర్చాము, ఎంతో నిరుపేద కుటుంబంలో జన్మించిన తులసి భగవంతుడి దగ్గర అర్చకుడుగా మిగిలిపోయినాడు. అది అన్నిటికన్నా గొప్ప కార్యము, మామూలు విషయమే కాదు. మనం వెళ్ళగాల్సింది ముడుచుకుపోతున్న కాలం, పరిమళం లేని ప్లాస్టిక్ పువ్వుల కాలం ఇది. కనుక మానస గీతం రావడంతో మనుషుల మధ్య ఒక అవకాశం ఉంటుంది. నేను తక్కువగా చేసుకునే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను ప్రారంభము కనుక కోరుకున్నాను. ఇప్పుడు మొదటగా భీరం హర్షవర్ధన్ రెడ్డి గారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. రెండవ వారు సముద్రాల వేణుగోపాలాచార్య గారు రెండవ పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. సాహిత్య సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడు రచించినటువంటి శ్రీ తులసి అధ్యక్షుడు శ్రీ తులసి వెంకటరమణ రచించినటువంటి మానసిక గీతం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు వీరం హర్షవర్ధన్ రెడ్డి గారు. శాసనసభ్యులకు తర్వాత సత్తవర్ణాలు
శ్రీమతి మూర్తి శ్రీదేవి గారు రచించేటువంటి సప్తవర్ణాలు సమీక్షా వ్యాసాల పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచార్య గారు. మూర్తి శ్రీదేవి గారి పుస్తకాన్ని డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచార్య గారు ఆవిష్కరిస్తారు. సాంస్కృతిక శాఖను ఇందులో ఉన్న అక్షర కౌమిదిలో నడిపిన వాడు నాగేశ్వరరావు గారు. గొప్ప ఘంటసాల గొంతు ఉంది, అనేక గొంతులు ఆయన స్వరపేటికలో ఉన్నాయి. ఆయన ఒక్కసారి వేదిక మీదకి రావాల్సిందిగా ప్రగతి మాటలో పయనిస్తూ ప్రేమ ప్రేమామృత ఆఖ్యాయ కళాకారాన్ని పంచుకుని అందరినీ అర్థం చేసుకుని మానవత్వాన్ని పరిపాలింప చేస్తున్న మనసున్న మారాలు పాలమూరు ముగిబిడ్డ సావర్ణి ఎస్టేట్స్ దిగ్గజం సాహితీ లోకపు బంధువు అతడే అతడే మా అన్న అందరి అన్న డాక్టర్ భోగా కొదండపాణి గారికి వినమ్ర నమస్తే. ఆ మూలో చెరగని చిరునవ్వు, కలుపు పొందుతను, కన్నడ పట్ల ఆసక్తి, సమాజం పట్ల బాధ్యత జరిగి అసలలో ఉన్న వారికి సాయం చేయడం, ఆకలి నిపుణులను ఆదరిస్తూ వారికి వేదనకుండా సహాయ సహకారాలు అందిస్తూ చిద్విలాసమూర్తిగా చిరునవ్వులు చింతిస్తూ సమాజ విధం కోసం పోరాడి అక్షయ యువతులకు అండగా నిలుస్తున్న కవిరాజ పోషక మీకే మా కృతజ్ఞతాభినందనలు. నా సప్తవర్ణ కావ్యకన్యకను మీ సహకారంతో అందించినందుకు డాక్టర్ భోగా కొదండపాణి గారికి నా సప్తవర్ణ అక్షర కావ్యకన్యకను ప్రేమతో అనుకరిస్తున్నాను. సదా మీ శుభాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లో మీ సోదరి మూర్తి శ్రీదేవి. మూర్తి శ్రీదేవి గారి పుస్తకాన్ని అంకితం ఇవ్వనున్న ఈ సందర్భంలో మంగళ శాసనము ఓం తత్సంయోనారుణీమహే గాతుం విజ్ఞాయ గాతుం విజ్ఞపతే దైవే స్వస్తిరస్తున స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జిగాతు భేషజం చిన్నో అస్తుపదేశం చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తిన ఇంద్రో హృదశ్రవాహ స్వస్తి తర్వాత అలాగే హాసిని
సందేశాలు ప్రధానంగా ఉన్నాయి. మీ చెవులు అలంకృతమవుతాయి. మాటలు వింటే అద్భుతంగా వాటి మీద మాట్లాడే వాళ్ళు ఈ సభలో ఉన్నారు. కాళేశ్వరం శంకరం గారు అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర రచయితల సంఘం, అదేవిధంగా పెద్దలు సోదరులు సుదీర్ఘ రాజకీయం. ఈరోజు మానసికీతం అని కైతాసం, అదేవిధంగా సత్వనాడు మూర్తిశ్రీదేవి గారి సత్వనాడు కార్యక్రమం, మరి తులసివెంకటరమణాచార్య గారి మానసిక గీతం, ఈ రెండు పుస్తకాల ఆవిష్కరణ కొరకు వచ్చిన మిత్రులు, మన వెనుకబడ్డ ప్రాంతం కొల్లాపూర్ నుండి శ్యామ్ సభగా గెలిచిన తర్వాత కొల్లాపూర్ను మరి ఇతర తాలూకాలతో సమాన స్థాయిలో దానికన్నా మించి అభివృద్ధి చేస్తున్న గౌరవనీయులు మా వీర హర్షవర్ధన్ రెడ్డి గారు. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొంచుకొని మరి మూర్తి శ్రీదేవి గారిని సముద్రాల శ్రీదేవి అని చెప్పేసి మాట్లాడడానికి మాట్లాడిన పెద్దలు, ఈ సభాధ్యక్షులు గౌరవనీయులు ప్రముఖ సాహితీవేత్త నాగేశ్వర శంకరం గారు, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న సాహిత్య అభిమాని మరి మేడ్చల్ మల్కాజీగిరి అంటే చాలా ఆత్మీయంగా కూడా పేరు తెచ్చుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతూ మరి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన సంస్థానికి మరొక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవిస్తున్నాము. జై. దృష్టిలో ఉంచుకొని పుస్తకాన్ని విప్పి చెప్పండి, అంతే. కప్పి చెప్పినది ఏమైతే ఉందో విప్పి మాత్రమే చెప్పండి, ఏ తర్వాత మిగతా వాళ్ళు చదువుతారు. ఆహ్వానిస్తున్నారు మన కొల్లాపూర్ శాసనసభ్యులు శ్రీ వీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి అత్యవసరమైనటువంటి వేరే పని ఉండడం వల్ల వారు వెళ్ళవలసింది కాబట్టి వారికి అక్షర కౌముది జ్ఞాపికలు మరియు సత్కారాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్షులు తులసి వెంకటరమణ గారు మరియు ఈనాటి ముఖ్య అతిథులు అతిథులు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మమ్మల్ని ప్రత్యేకంగా మా కొల్లాపురం కవులు అని మమ్మల్ని అభిమానంతో చూసినటువంటి మా స్థానిక శాసనసభ్యులు శ్రీ వీరం హర్షవర్ధన్ రెడ్డి గారికి, వీర నరసింహ రెడ్డి గారు విమర్శలు కాబట్టి అందులో ముందు మాట రాసి ఏమన్నారంటే, నా యొక్క రూపాయిని కూడా ఇందులో చేర్చున్నట్లయితే ఇంతకుముందు చెప్పినటువంటి కవిత్రికి దీనికి అక్కడ ఇంకపై ఇంకింత సమర్థవంతంగా ఉంటూ ఉండేదేమో అనేటువంటి ఒక ప్రస్తావన చేయడం జరిగింది. ఇది విమర్శకు ఉండేటువంటి లక్షణం. అది రేపు పొద్దున మూర్తి శ్రీదేవి గారికి ఇంతగానో ఉపయోగపడుతున్నటువంటి నాకున్నటువంటి ఒక భావన. మరి రూపాయిని కూడా కమ్మలెల్ల జీర్ణమౌను కావ్యావళి నిలుచు కుడియడమల చూడకుండా పరువెత్తులు కాలజరి ఆటు పేటులుంటై గని మంచితనమే నిలుచు కుశిలలన్నీ శిథిలమౌను శిల్పకీర్తియే నిలుచు కమ్మలెల్ల జీర్ణమౌను కావ్యాబలి నిలుచు కుడి ఎడమల చూడకుండ పరువెత్తులు కాలచరి ఆటు పేటులుంటై గని మంచితనమే నిలుచు మంచితనమే నిలుచు. ఇది ఇందులో ఎందుకంటే ఈ కన్యాసూత్రంలోని మధురవాణి లాగా ఉంటాం, లేకపోతే గిరీషన్ లాగా ఉంటాం. అద్భుతమైన క్యారెక్టర్ నరసింహారెడ్డిది. వారిని మా అందరినీ దృష్టిలో ఉంచుకొని వారి గొంతు విన్నపం
चूसी सदर्भा नड़पाली को नरसिंहारे गारे सर అక్షరకోమంది బాలల సాంస్కృతిక పోటీలో మాతృత్వ పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కార్తీక్ ప్రణవ్ వాడి ఒంట్లో బాలేదు వెళ్ళిపోతారంటున్నాడు అందుకని వచ్చిన జ్ఞాపికలు ఇవ్వవలసిగా కోరుతున్నాను. కార్తీక్ ప్రణవ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి బహుమతి పొందేవాడు. సభలో నాగేశ్వరం శంకరం గారు శివతాండవం చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకు ప్రతి సభలో తాండవం చేసే అలవాటు ఉంది. కొంచెం ఉత్సాహం ఎక్కువైతే మాలాంటి జూనియర్లు దొరికిపోతే శివతాండవం చేస్తారు. ఇప్పుడు ఆ శివతాండవానికి తోడుగా ఈరోజు వేదిక మీద చాలా కొత్త వాళ్ళైనటువంటి పెద్దవాళ్ళు, అంటే కొత్త వాళ్ళు అంటే సాహిత్యంలో ఎంతసేపు కూర్చోవడం అనేది రాజకీయ నాయకులకు సాధ్యమయ్యే పని కాదు. అట్లా సాధ్యమయ్యే పనిని అసాధ్యం చేసినటువంటి పెద్దలు నిజానికి మిగిలిన రాజకీయ నాయకుల కంటే సముద్రాల వేణుగోపాలాచార్య గారికి సాహిత్యం పట్ల సఖ్యత ఉంది. అందువల్ల కూడా కవులకు ఉత్సాహం పెరిగిపోతుంది, నాగేశ్వరం గారికి పెరిగిపోయింది. కాబట్టి శివతాండవం రక్తి కడుతుంది. ఈ శివతాండవానికి తోడు పోరెడ్డి గంగయ్య గారు కూడా ఇంచుమించు శివతాండవమే చేశాడు. అట్లా చాలా రక్తి కట్టే సభ. నాకు నిజంగా ఒక నిరాసక్తత ఉండేది ఇందాక నాకు. ఏంటంటే నేను మూర్తి శ్రీదేవి గారు ఒక పుస్తకం మీద సమీక్ష మిగతావి అయిన తర్వాత అంకితం తీసుకున్న వారి తర్వాతే మిగతా వాళ్ళ సందేశాలు ఉంటే బాగుంటుందని ఇప్పుడు ఒక కోదండ పాణి గారు సంస్కృత వ్యాకరణానికి ఎట్లనో బాలము వ్యాకరణానికి పాణి గారు అట్లాంటి సభాయమ్మ వేదిక నిలిచిన పెద్దలు, ఈనాటి కార్యక్రమ అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వర శంకర్ గారు, అట్లాగే ఇలాంటి సాహిత్య సభల్లో రెగ్యులర్గా అందరినీ ప్రోత్సహిస్తూ వారితో వేదిక పంచుకుంటున్న అదృష్టం కలిగించిన డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి గారు, పోరెడ్డి గంగయ్య గారు, ఏనుగు నరసింహారెడ్డి గారు, వీళ్ళందరినీ అందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు వందనాలు. నేను కవిని కాదు, నాకు పొగిడించుకోవడం అంటే కూడా ఇంట్రెస్ట్ లేదు. నేను కేవలం నా స్వార్థం గురించి చేస్తున్నా. ఈరోజున్న సిచ్యువేషన్లో భారతీయ సంస్కృతి సంప్రదాయాలని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఈ మీడియా అనొచ్చు, ఆర్ ఈ టీవీ సీరియల్ అనొచ్చు, లేదంటే మనం చదువుకుంటున్న చదువులు అనొచ్చు, ఇది కాకుండా మన సొసైటీలో మనం మన పిల్లలకు నేర్పిస్తున్న కల్చర్ గురించి, దాన్ని కవులు అనే వ్యక్తులు, కవులు కానీ రచయితలు కానీ లాస్ట్ పాయింట్ వరకు, అంటే చివరి శ్లోక వరకు, ఆరు చివరి చదివే వ్యక్తి వరకు ప్రభావితం చేయగలరేమో అనే ఒక చిన్న ఆశతో నేను చేస్తున్న ఈ ప్రయత్నం. ఒక కల్చర్ని మనం మర్చిపోతున్నాం, మన సంస్కృతి సంప్రదాయాన్ని మర్చిపోతున్నాం. ప్రతిదీ ఏది కూడా మన ఈరోజు అనుభవిస్తుంది ఏది కూడా మనది కాదు. మనం పీలే పిల్లి మనది కాదు, పీల్చే గాలి మనది కాదు, తాగే నీరు మనది కాదు. ఎందుకంటే బిగ్ బాస్ షో చూస్తున్నాం, అది మన కల్చర్ కాదు. జబర్దస్త్ చూస్తున్నాం, ఆడదాన్ని ఎంత హీనంగా మాట్లాడతారంటే వాళ్ళెవరు చెమ్మకు చెందిన సొంతంగా ఎలా ఉంది వీళ్ళకి అదే పని. అంటే మనం ఎక్కడ పోతున్నాం, దాన్ని ఆదరిస్తున్నాం, దానికి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నాం, గంటలు గంటలు దాని మీద చూస్తున్నాం. టీవీ సీరియల్స్ వస్తున్నాయి, ప్రతి సీరియల్ అత్త కూడా నెట్టు చంపాలి, కూడా అత్త నెట్టు చంపాలి, మొగుడు దానికి ఇంకో దాన్ని ఎట్ల పరిచయం చేయాలి, ఆ ఇంట్లో వాళ్ళెవరు సంబంధం లేని వ్యక్తి వాళ్ళ ఇంట్లో ఉండి ఇళ్ళ సంసారాన్ని పాడు చేస్తుంటారు. అది ఎంతవరకు మన కల్చర్లో తెలియదు, కానీ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఆ టీవీ సీరియల్ అన్ని కంటిన్యూగా చూస్తుంటాం. చిన్నపిల్లలైతే ఆ టీవీ సీరియల్
సమాజాన్ని చాలా అద్భుతంగా మన ముందు ఉంచాల్సింది ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తుంది. సభాధ్యక్షులు సభాధ్యక్ష పెద్దలు గౌరవనీయులు ఈనాటి ముఖ్య అతిథి సముద్రాల వేణుగోపాలాచారి గారు సాయంత్రం పూట ఎవరైనా ఫోన్ చేస్తే నాకు అన్న నా మా సంస్థకు ముఖ్య అతిథి కావాలా అంటే రోజు సార్ 6:30 నుంచి 7:30 మధ్యన త్యాగరాయకన సభ రవీంద్ర భారతి తెలంగాణ సారస్వత పరిషత్తు 7వ ద్వారా సునిశ్చితంగా ఉంటాడు సార్. ఆడి పోయి కలవు లేదంటే ఫోన్ నెంబర్ ఇస్తా ఫోన్ చేయంటే ఒక కంపల్సరీ వస్తాడని చెప్తాను. ఇట్లా సముద్రాల గారు ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో అన్ని సంస్థలకు వెళ్ళిన నుండి ముఖ్య అతిథిగా వచ్చి తన సందేశాన్ని ఇస్తున్న పెద్దలు సముద్రాల వేణుగోపాలాచారి గారికి మనస్ఫూర్తిగా వందనిస్తూ ఇంకా ఏ నరసింహారెడ్డి గారు ఇక్కడ భీంపాలి శ్రీకాంత్ గారి మామూలు తర్వాత కొందపాటి మామూలు నాది కూడా మామూలు సార్ మాకు ఆ స్ఫూర్తి ఏంటంటే గడియారం రామకృష్ణ గారు ఒకరు సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఆ స్ఫూర్తితో మేము ఆ కౌలకు మర్యాద తర్వాత ఆ సేవా కార్యక్రమం మన ఒంట్లో ఆ నీళ్లు కృష్ణానది నీళ్లు కానీ తుంగభద్ర నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ నీళ్ళలో ఉన్నాయి వేరే కాబట్టి కాదు. తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు ఈ అక్షర కొమ్ముని సంస్థ సామాజిక సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థలో 3 భాగాలలో గారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీకాంత్ ముగ్గురు అక్షర కౌముది సంస్థను చేస్తున్నటువంటి సప్తవర్ణాలు మానసగీతం పుస్తకావిష్కరణ సభ చేసినటువంటి పెద్దలు వేదికమైనటువంటి పెద్దలు వేదికమైనటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఈరోజు సప్తవర్ణాలు రచించినటువంటి 33 సమీక్షల పుస్తకాన్ని ఎంతో అనుభవం ఉంటే కానీ అన్ని గ్రంథాలను అవలోకించి పరిశోధించి పరిశీలించి సమాజానికి అందించే ప్రయత్నం చేస్తున్నటువంటి మూర్తి శ్రీరయ్య గారు వేదిక మీద ఉన్న పెద్దలకి అలానే వేదిక ఉన్నందుకు కూడా నా నమస్కారాలు. ముందుగా అక్షర బహుమతి సంస్థకు నా హృదయపూర్వక వందనాలు. మూర్తి శ్రీదేవి గారికి రమణాచార్య గారికి వాళ్ళిద్దరు ఎంత కష్టపడి బుక్ తీశారో నాకు తెలుసు. మూర్తి శ్రీదేవి గారు ఒక టీచర్ అయ్యండి నాకు తెలుసు ఆవిడ నైట్ 1:30 వరకు కూడా ఇదే దీని మీదనే ఉంటారు ఆవిడ. నేను అడగతా ఉన్నాను మేడం మీకు ఇంకా నిద్ర రాదా లేదా తొమ్మిది స్కూల్కి వెళ్ళరా అని. లేదండి నాకు ఇది చాలా ఇష్టం నా కవితలకే అని చెప్పేసి అండి. సో వాళ్ళిద్దరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇలాంటి బుక్స్ ఒకటి కాదు ఇలాంటి మీరు 100 బుక్స్ తీయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. లక్ష్మి గారిని ఆహ్వానిస్తున్నాను. సభకు నమస్కారం. ఈరోజు సాయంకాల అక్షర కౌముది అక్షరాలు వెళ్ళిన ఈ సంస్థ నిర్వహిస్తున్నటువంటి దాంట్లో అధ్యక్షులు కార్యదర్శి ఇద్దరు కూడా సహోదయులు సుమనస్కులు దాని తగ్గట్టు ఇద్దరు కూడా రెండు కళ్ళ రెండు విమర్శ కవిత్వం రెండు వేదిక మీద ఉన్న పెద్దలకు వేదిక ముందున్న సహృదులైనటువంటి అందరికీ అభివందనం. ఆ అంటే అందమైంది అమరమైనటువంటిది, రా అంటే రమ్యమైనది రసవంతమైనది, క్ష మధ్యలో క్ష అంటే క్షయం కానిది క్షరం లేనిది, మూ అంటే ముల్లోకాలు గెలిచేది ముదములు అంటే సంతోషాన్ని ఇచ్చేది, ఈ అన్ని లక్షణాలను
తమ సంస్థకు పెట్టుకొని వెన్నెల లాంటి ఆహ్లాదాన్ని అందరికీ కలిగించేటువంటి సంస్థ ఇదని వాళ్ళు చెప్పకనే చెప్పారు. అయితే మనసు అనేది స్పందిస్తేనే కవిత్వం అయినా కళ అయినా సామాజిక సేవ అయినా చేయగలగడానికి మనిషి ముందుకొస్తాడు. మానస గీతం అంటూ తులసి వెంకటరమణ గారు రాసినటువంటి పుస్తకం గురించి నేను చెప్పబోవట్లేదు. అంటే ఆయన మనస్సు స్పందన అనేది లేకపోతే ఆ గీతం బయటకు రాదు. ఒకటి. రెండోది మానవ సేవే మాధవ సేవ అంటారు. కానీ ఆయన మాధవ సేవ మానవ సేవ రెండూ చేస్తూ ఇతరులని కూడా ఆ సేవలోకి లాగుతూ వాళ్ళని కూడా పునీతుల్ని చేయాలని అనుకుంటున్నట్టు నాకు అనిపిస్తుంది. ఇంకా శ్రీదేవి గారి దగ్గరకు వస్తే మృదు స్వభావి స్నేహశీలి నన్ను అక్క అని ఆప్యాయంగా పిలిచేటువంటి వ్యక్తి. మా ఇద్దరి పరిచయము 4-5 ఏళ్ల నాటిది. దానికి కారణము మేకా రవీంద్ర గారే. మేకా రవీంద్ర గారు వాళ్ళ తాతగారి పేరు మీద మొట్టమొదటిసారి అవార్డు ప్రకటించింది నాతోనే. నాకే ఎదిరి చెన్నకేశవులు గారి స్మారక అవార్డు సాహితీ ప్రపూర్ణ అనేటువంటి బిరుదుని ఇదే వేదిక మీద ఆయన చేతుల మీద కూడా నేను తీసుకున్నాను. అది గుర్తొచ్చింది నాకు ఇప్పుడు, ఎందుకంటే ఆయన నేను ఒకే వేదిక మీద ఉన్నాను కాబట్టి. అయితే దేశానికి ఒక నిలువెత్తు పండుగను నిర్మించాలి అని అంటే కవి కావాలి, దర్శకుడు కావాలి, యువతరం కావాలి, సామాజికవేత్తలు సామాజిక సేవా తత్పరులు కావాలి. వీటన్నింటినీ కూడా నేను వీళ్ళు 3 త్రివేణి సంఘం అంటున్నారు, నేను 4 కలుపుతున్నాను. ఈ 4 కవులు ఉన్నారు ఇక్కడ, ఉత్తమ ఉపాధ్యాయులు ఉన్నారు, తరాలను తయారు చేయగలిగినటువంటి శక్తివంతులైనటువంటి ఉపాధ్యాయులు వారు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, సామాజిక సేవ తత్పరులు ఉన్నారు. కాబట్టి ఈ 4 4 దిక్కులని ఒకే దిక్కుగా చేసి ఒకే బాట వైపు నడిపిస్తూ ఉన్నటువంటి ఈ అక్షర కౌముది అక్షరంగా నిలవాలని ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ సెలవు. సామాజిక సాంస్కృతిక సేవ త్రివేణి సంఘం 4 అనే అంశంలో కాకుండా చాలా అద్భుతంగా వారి గురించి చక్కగా మాట్లాడారు. నిజానికి ఇప్పుడు 15 నిమిషాలు పిలిచి వెంకటరమణ పుస్తకం మీద మాట్లాడాలి. నేను మాట్లాడతానని కూడా చెప్పాను, కానీ ఉన్న సందర్భం నాకు అన్యాయం జరగబోతుంది అని అనిపిస్తుంది. మా హాస్పిటల్ పక్కకే వస్తూ ఉండేవాళ్ళు. ధన్యవాదాలు. మరి ఈరోజు అక్షర కౌముది అంటే అందరికీ ఒక వెన్నెల లాంటిది, వెన్నెల గొడుగు లాంటిది. ఆ సంస్థలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అద్భుతమైన ప్రగతి సాధిస్తారనేది నేను చెప్పేది. ఒక సంవత్సరం కూడా నిండకుండా గురుడిపోసుకోకుండా మరి ఇన్ని కార్యక్రమాలు సాధించినటువంటి మీరికి చాలా అభినందనలు, భగవంతుని ఆశీస్సులు. ఎన్నో వైద్య శిబిరాలు మరి నిర్వహించాం, ముందు ముందు నిర్వహిస్తాం. మరి అందరూ కూడా శుభాశీస్సులు. సభ్యులను తర్వాత వాళ్ళు అడుగు తీసి అడుగు వేస్తూ సాహిత్య రంగంలో కృషి చేస్తున్న తులసి వెంకట రమణాచార్యులు చాలా చాలా సున్నితమైన మనస్తత్వం. బాల్యంలో పిల్లలకి ఎంతటి మనస్తత్వం ఉంటుందో అంతటి మనస్తత్వాన్ని నేను గ్రహించాను. కానీ సాహిత్యం దగ్గరికి వస్తే మాత్రం చాలా కఠినలు. రాజకీయ నాయకుడిని దొంగలనడమే కాదు, దుడ్డు నగలతో విరగతంతా అని మనకు పట్టాభి గారు చెప్పారు. పద్యాల నడుములు మెరగతంతా అన్నాడు. ఒరే ఈ దేశానికి మీరు సేవ చేయకపోతే నా పద్యాల నడుములతో మెరగతంతా అన్నంత ఆవేశం కూడా ఉంటుంది. పైకి చూస్తే మెత్తగా సభ ఈనాటి మా సంస్థ పక్షాన వెలువడుతున్న నా మొదటి కవితా సంకలనం మానసగీతము మరియు నా సోదరిమణి మూర్తి శ్రీదేవి గారి సప్తవర్ణాలు సమీక్షల సంపుటిని కూడా ఈరోజు మన ముందు తీసుకురావడానికి ఇంతటికి కారణమైనటువంటి నా యొక్క అక్షరాలకు వెలుగును నా జీవితానికి ఒక అర్థాన్ని పరమార్థాన్ని చేకూర్చుండేవారు
నా తల్లిదండ్రులు కాబట్టి వారికి ఈ యొక్క నా మోదీ కవితా సంపుటి అంకితం ఇచ్చాను. ఆ తర్వాత నా కవితా సంపుటిలో గురువులను, ఎందుకంటే అమ్మ తర్వాత నాన్న తర్వాత మనం కార్యక్రమాలు కూడా చేపట్టేసి విధంగా కార్యక్రమాలు చేస్తుంటే ఆ విధంగా చేసిన చిన్నారులందరికీ కూడా ఈరోజు మేము పురస్కారం కూడా అందజేస్తున్నాము. అంతేకాకుండా మా యొక్క సాంఘిక సాంస్కృతిక కార్యక్రమాల్లో సామాజిక సేవల్లో తనదంతో ఒక పాత్ర పోషిస్తూ డాక్టర్ నాగేశ్వరరావు గారు ఎక్కడ మేము ఆరోగ్య కేంద్రం క్యాంపు పెట్టినా కానీ వారు వచ్చేసి ఎటువంటి పైసలు ఆశించకుండా వారు తన యొక్క సొంత ఖర్చులు కూడా కలిపి మాకు ఈరోజు ఎక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినా వారి యొక్క చేయటం సహకారం అందిస్తున్నారు. వారి గురువులు కూడా ఆ విధంగా అందించాలని, ఇంకా సౌహృదాలు ఎవరైనా కానీ అటువంటి ఆపణాస్థానం అందిస్తే ఈ సంస్థ తీసుకోవడానికి ముందుగా ఉందని తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా మా సాహిత్య సంస్థ ముందే అనుకున్నాము, ఎవరైనా పుస్తకాలు రాసి ఎక్కడైనా ప్రచురించలేకపోయినా లేకుండా ఆవిష్కరణకు సభ దొరకపోయినా మా సంస్థ అనుగాలిస్తుందని ఆ రోజుని అనుకున్నాము. ఈరోజు మన సోదరుడు చిత్తపట్ల వెంకటరమణాచార్య గారు ఇక్కడే ఉన్నారు. వారి యొక్క పుస్తక ఆవిష్కరణ కూడా ఈరోజు చేసుకుంటారని వారు అడిగినారు. వారి పుస్తకానికి ముందు మాట్లాడుకున్న డాక్టర్ కేఎం నరసారెడ్డి గారు రాశారు. ఆ పుస్తకాన్ని కూడా వారు ఇప్పుడు ఇక్కడ ఆవిష్కరించుకుంటూ పెద్దలు అనుమతిస్తారని కోరుతున్నాను. ఇటువంటి సాహిత్య పరిమళాన్ని, వాతావరణాన్ని నాకు కలిగింపజేసినటువంటి సాహితీ మిత్రులకు, నా బాల్య మిత్రులకు, ముఖ్యంగా అందరికంటే ముఖ్యంగా కుటుంబానికి మనం రుణపడి ఉంటాము. మనము ఎంత ప్రయత్నం చేసినా కానీ అనేక సమస్యలు ఉంటాయి. అధ్యక్షుల గారు చక్కగా బీజం వేశారు. మా ప్రతి కార్యక్రమం వారు వెనుక నుండి అనేక రంగాల నుండి చర్యలన్నీ కూడా చేపడుతూ మును ముందు ఏం చేస్తే బాగుంటుంది అనే సూచనలు కూడా ఇస్తూ ఈ యొక్క కార్యక్రమాలు అనేది కూడా ఈ యొక్క మానస గీతాన్ని కూడా వారు ఎంతో ప్రేరణ కలిగించారు. వారు ఈ రోజు కొన్ని అనేవారి కారణాలు మేము పోయాము అనేది భావించవద్దు. తర్వాత వారిని కలుసుకొని మా యొక్క సమస్య వివరాలని కూడా పూర్తిస్తున్న ముందు అనేక కార్యక్రమాలు చేపిస్తాము. ఈనాటి యొక్క కార్యక్రమానికి పిలవగానే విచ్చేసినటువంటి మాటలు శ్రీ సముద్రాల వేణుగోపాలాచారి గారికి నమస్కారం తెలియజేస్తున్నాను. మరియు కొల్లాపూర్ శాసనసభ్యులు వీరం హర్షవర్ధన్ రెడ్డి గారిని, మరియు సాహిత్యవేత్త సౌజన్యమూర్తి మన మేర్చల్ మల్కాగిరి అదనపు కలెక్టర్ శ్రీ ఏము నరసింహారెడ్డి గారు ఎంతో ఆప్యాయత అనురాగంతో మేము పిలవగానే ఈ యొక్క కార్యక్రమం చేసి తమ అమూల్యమైన సమయాన్ని ఇక్కడ మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్ మీకు. మరియు మా గురువుగారు మేఘ రవీంద్ర గారికి, ముఖ్యంగా నాగేశ్వర శంకరం గారికి నా హృదయపూర్వక పాఠాభిందనాలు తెలియజేస్తున్నాను. సారుతో నాకు పరిచయం ఎక్కువ, ఒక సంవత్సరం క్రితమే, అది కూడా మన సీతమ్మ ఇంట్లో. ఆ రోజు సీతమ్మ గారు రాసినటువంటి వాళ్ళ అమ్మగారి యొక్క జానకి రాగ శతకము సమీక్ష సమావేశం పెడితే ఆ రోజు అమ్మగారు ఈ కార్యక్రమానికి విచ్చేసి మన తిరుపతి రెడ్డి అన్నగారు 5,000 రూపాయల విరాళాన్ని ఇచ్చారు. ఈనాటి యొక్క కార్యక్రమానికి తిరుపతి రెడ్డి గారు ఇచ్చినందుకు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా సంస్థని అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఇంకా అనేక ముందు ముందు కార్యక్రమాలు చేయాలని మమ్మల్ని ప్రేరణ కల్పిస్తూ డాక్టర్ నాగేశ్వర శంకరం గారు కూడా 5,000 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వారికి కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా సంస్థ పక్షాన ఇచ్చేటువంటి అవార్డు పురస్కారాలకు సుదూర ప్రాంతంలో ఇచ్చేటువంటి కవి మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ పెద్దల అనుమతితో చిన్నపడ్డ వెంకటరమణ గారి పుస్తకాన్ని పెద్దల సమక్షంలో ఒక నిమిషం ఆమోదించాలని కోరుతున్నాను. మరియు నాగేశ్వర శంకర్ గారు, మేకా రవీంద్ర గారు, సిద్ధర సీతారక్షణ గారు, వాసిరెడ్డి మల్లేశ్వరి గారు, పోరెడ్డి వెంకయ్య గారు, బడే సార్ బల్లం నవీన్ గారు, దీపల్లి మొగ్గల శ్రీకాంత్ గారు, మా కోదండపాణి గారు, ఇలా అందరూ కలిసి ఆవిష్కరించారు. తర్వాత వాళ్ళు డాక్టర్ పివిఆర్ చారి గారు ఇక్కడ ఉన్న స్టేజ్ పై రాస్తుందని కోరుతున్నాను. వీరు తెలంగాణ తల్లి పివిఆర్ చారి గారు మానస గీతం పుస్తకానికి కూడా ముఖ పుస్తకాన్ని ముఖ చిత్రాన్ని కూడా వారు చిత్రీకరించారు.
चूस्ट वारे वारी अक्षर कौमति पक्षा कालोजी साहित्य पुरस्कार अंदे भाषा परिरक्षण विकास अनेक कार्यक्रम निर्वहित अनेक पत्रिक आध्यात्मिक धार्मिक साहित्य तरह सामाजिक सेवा रंग की దయచేసి అవార్డు గ్రహీతలు ఉండవలసిందిగా కోరుతున్నాను. గ్రూప్ ఫోటో కోసం తర్వాత శ్రీ భోగ గోదండపాలి గారు, డాక్టర్ భోగ గోదండపాలి గారు సామాజిక సేవారంగం వారికి ఈ అవార్డును అందజేస్తున్నాం. సామాజిక సేవారంగానికి అక్షర కౌముది. తర్వాత రాజవరం ఉపేంద్ర గారు రాజశ్రీ కోరుతున్నాను. పద్మ విశ్వాస్ గారు సంగీత పురస్కారం. వారు ఎందరో గాయకులు గాయకులను తయారు చేస్తూ చక్కగా సంగీత శిక్షణ ఇస్తున్నటువంటి వారు. అలాగే ఇలాంటి ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీతలైనటువంటి ఎవరు ఉన్నా వాళ్ళు పేర్లు చెప్తాను. వాళ్ళు రావాలి. శ్రీమతి చుక్కాయపల్లి శ్రీదేవి గారు, గుల్లపూడి గీతాపాణి గారు, శైలజ శ్రీనివాస్ గారు, కొప్పుల ప్రసాద్ గారు, నాయకుడి నరసింహ శర్మ గారు ఉన్నవారండి. అన్వర్ శ్రీధర్ బాబు గారు, పరాంకుశం రఘునారాయణ గారు, డాక్టర్ పోలా సాయి జ్యోతి గారు, గొల్లాల విజయలక్ష్మి గారు, అయిత అనిత గారు, శ్రీమతి శ్రీ దుర్గా గారు, చిరుక భాస్కర్ గారు, కొంపల్లి రమణయ్య గారు, ఇందులో ఎవరున్నా దయచేసి వెంటనే రెండు వేదికపైకి. దీపక్ జ్ఞానపతి గారు, నిమ్మడి రాంబాబు గారు, మణికారి బాలాజీ గారు, జగన్నాథన్ రామ్మోహన్ గారు, రాజమౌళి మల్లికార్జున్ గారు, కుదుబ తిరుమలరావు గారు, ఇప్పుడు చెప్పిన పేర్లలో ఎవరున్నా వారు దయచేసి వచ్చి ఇక్కడ ఉండండి. ఒక్క 10 నిమిషాలు అవార్డు గ్రహీతలు సన్మాన గ్రహీతలు ఉన్నారని కోరుతున్నాను. గ్రూప్ ఫోటో కోసం కార్యక్రమంలో విజేతలు కలిసినటువంటి వీరికి ఉద్యమ పురస్కారం ఇస్తుంది. అక్షరగా ఉంది బిందుశ్రీ, ఐశ్వర్య, కృతికా రెడ్డి, ఇంకెవరైనా ఉంటే పిల్లలు విన్నామా, సాయి మా కార్యక్రమానికి ఇంతవరకు మా అతిథి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. చాలా ఓపికగా, చాలా అంటే చాలా ఓపికగా ఇప్పటి వరకు మా కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి పుస్తకావిష్కర్త అయినటువంటి శ్రీ సముద్రాల వేణుగోపాలాచార్య గారిని అక్షరకోటి పక్షాన్ని అక్షరం సత్కారాన్ని గ్రహించవలసిందిగా వారిని కోరుతున్నాను. ఈ సత్కారాన్ని తులసి వెంకటరమణాచార్యులు మరియు మూర్తి శ్రీదేవి గారు, నాగరాజు గారు నిర్వహిస్తారు. విల్సన్ గారు ఇలాంటి రచయితైనటువంటి మూర్తి సిద్ధేవి గారిని మరియు తులసి వెంకటరమణ గారిని వాళ్ళు సత్కరిస్తున్నారు. తర్వాత సభాధ్యక్షుడు సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సత్కారాన్ని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి మరో అతిథిగా వచ్చేసినటువంటి వారి సమయాన్ని కేటాయించినటువంటి
मोगल श्रीकांत गारिनी आत्मीय सत्कार बड़े साहब गारिकी सत्कार अच्छा को వాసిరెడ్డి మల్లీశ్వరి గారిని సత్కరించవలసిందిగా కోరుతున్నాను. సీతలక్ష్మి గారు కూడా నేను రసయితులు సాయిరామ్ కొంచెం